ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ జ్యోతిష సామ్రాట్, వేదిక ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురువు గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా మీ జాతకాన్ని పరిశీలించి మీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయవలసిందల్లా మాకు కాల్ చేసినప్పుడు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తెలియజేసి ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్నను మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ప్రతి వారం కూడా మాకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా చెప్తూ ఉన్నారు ఆస్ట్రాలజీలో. మరి ఈ రోజు సింహరాశిలో గురు రాహుల కలయిక వల్ల ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటుంది, మంచా చెడు ఇవన్నీ తెలియజేస్తారు. ఓకేనండి. వేదాంత డిమస్తత్వ మేకాముద్ఘోషంత తస్తాం పురస్తత్తే దక్షిణామూర్తే సంగీతం. జయ శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. సో ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి గురునితో రాహు యొక్క కలయిక అనేది జరగటం జరిగింది. ఇది జరిగి కూడా 28వ తారీఖున జరగటం జరిగింది. సో ఇవాళ మనం గనక పరిశీలన చేసినట్లయితే గురు రాహువుల కలయిక సింహరాశిలో కలవటం వలన గురు చండాల యోగం అనేటటువంటి యోగం ఏర్పడుతుంది. ఇది యాక్చువల్గా యోగం కాదు, అవయోగం అని చెప్పి చెప్పుకోవచ్చు. దీని వలన చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా మనం గనక పరిశీలన చేసుకున్నట్లయితే సింహరాశి సింహలగ్న జాతకులకి, దాంతోపాటుగా మీనరాశి మీనలగ్న జాతకులకి, మకర లగ్నం మకర లగ్న జాతకులకి, మకర రాశి జాతకులకి, కన్యాలగ్నం కన్యారాశి జాతకులకి, దాంతోపాటుగా వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి జాతకులకి, టోటల్గా చూసినట్లయితే గురుదశ రాహుదశ జరుగుతున్నటువంటి వారు, లేదా గురు అంతర్దశ రాహు అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే శతభిష నక్షత్రం జాతకులు కానీ, లేకపోతే ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్ర జాతకులకి, దాంతోపాటుగా పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. స్టిల్ దీంతో పాటుగా మనం గనక పరిశీలన చేసినట్లయితే వేరే గ్రహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని చెప్పి చెప్పొచ్చండి. ఓకేనండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రమ్య అండి, సార్నగర్ నుంచి కాల్ చేస్తున్నాను. రమ్య గారు, ఎవరి జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు? మా నాన్నగారిదే అండి. పేరు చెప్పండి. ఫిబ్రవరి 4th 1969. అవునండి. టైం చెప్పండి. టైం తెలియదండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్? ఐడియా కూడా లేదండి అది. ఓకేనమ్మా. ఎక్కడ పుట్టారు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అండి. ఓకే, నేలకొండపల్లి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే మా నాన్నగారి బిజినెస్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి. బిజినెస్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే వాడి ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓకే, అది ఎలా ఉంది తెలుసుకుందామని. బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి ఎక్కువగా మాట్లాడండి. ఓకేనమ్మా. నమస్తే అమ్మా. రమ్య గారు, మీ నాన్నగారిది సింహరాశి అమ్మా. ఇప్పుడే మనం చెప్పుకుంటా ఉన్నాము సింహరాశికి సంబంధించినటువంటిది గురు రాహువుల కలయిక అనేది ఏర్పడింది, దానివల్ల కొంచెం దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పి చెప్పుకుంటున్నాం. దాంతోపాటుగా మీ నాన్నగారికి ప్రస్తుతం మీరు చెప్పినటువంటి నక్షత్ర ఫలంగా చూసుకున్నట్లయితే రాహువులో రాహువు యొక్క అంతర్దశ కూడా జరుగుతూ ఉంది. కొంచెం ఒక 4 నెలలు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉందమ్మా. అవునండి. అంటే పని అయినట్టే అవుతుంది కానీ చేతికి మనకి డబ్బులు రావట్లేదండి. అవునమ్మా. కొంచెం ఎందుకంటే మీ యొక్క నాన్నగారి జాతకంలో శని శుక్ర రాహువులు, అదే విధంగా వీళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు ఉండటము, దాంతో పాటుగా గురుకేతువుల కలయిక జరగటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి అమ్మా. కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి, చేసుకుంటే మంచి ఫలితాలు వెంటనే కలగడానికి అవకాశం. పూజ చేయమంటారా ఇప్పుడు ఎక్కడైనా గుళ్ళో? ప్రస్తుతానికి అయితే అమ్మవారికి, దుర్గమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు చేయిస్తా ఉండండి. రైట్ అమ్మా. శుభం అమ్మా. గురుగారు తెలియజేశారు కదండి చక్కటి పరిహారాలను. మరి మీకు ఇంకా సంపూర్ణంగా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా రాజశేఖర్ గురువు గారిని కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. గురుగారు, సింహరాశి గురించి మీరు ఇంకా? అవునండి. సో దీని వలన ముఖ్యంగా కలిగే ఫలితాలు ఏమిటంటే మనం గనక పరిశీలన చేసినట్లయితే అనారోగ్య సమస్యలు, డెవలప్మెంట్లో ఆటంకాలు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు?
హలో నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు బిందు అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. బిందు గారు ఎవరి జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 21st December 87. 21st December 87. 87. సమయం అండి? ఆఫ్టర్నూన్ 2:10 అండి. ఆఫ్టర్నూన్ 2:30. 10:10. 2:10. ఓకే అండి, అంటే 21st ఆఫ్టర్నూన్ కదా? అవునండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బిందు గారు? మీరు ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ గా జాబ్ గురించి తెలుసుకోవాలని కాల్ చేశానండి. ఓకే అండి, గురు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, మీ నక్షత్రం వచ్చేపటికి పూర్వాషాఢ నక్షత్రం అమ్మా, 1వ పాదం, ధనుసు రాశి, మేష లగ్నం. ప్రస్తుతం చంద్రునిలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. మీ యొక్క జాతక చక్రంలో సప్తమ స్థానంలో కుజుడు, దశమంలో శుక్రుడు, వ్యయ స్థానంలో గురు రాహుల కలయిక ఉంది మీ జాతక చక్రంలో. మీ ఉద్యోగ స్థానం గురించి అడిగినటువంటి ఏంటంటే దగ్గరగా వస్తూ ఉంటాయమ్మా అవకాశాలు, కానీ చేజారిపోతూ ఉంటాయి. కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మీరు పౌర్ణమి రోజు వెన్నెలలో కొంత సమయం గడపండి. ఒక మూన్ స్టోన్ ఒకటి ధారణ చేయండి. అదేవిధంగా సోమవారాలు శివుడికి అభిషేకం చేయండి. చేసినట్లయితే మీకు మంచి సుఫలితాలు కలుగుతాయమ్మా. బిందు గారు, రాజశేఖర్ గురు గారు తెలియచేశారు కదండి మీ జాతక చక్రాన్ని పరిశీలించి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను ఆ విధంగా చేసుకుని చక్కటి ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాము. మరి మీరు కూడా మీలో ఎవరికైనా సరే లైవ్లో ఫోన్ కలవని వారు లేదా నేరుగా జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా రాజశేఖర్ గురువు గారితో మాట్లాడి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చండి జాతక రీత్యా. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు వీణా అండి. వీణా గారు ఎవరి జాతకాన్ని పరిశీలించారండి? అంటే నాదేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 జనవరి 18 అండి. జనవరి 18. అవునండి. 18వ తేదీ 1వ నెల 1993. సమయం చెప్పండి. మార్నింగ్ 8:05 అండి. 8:05. అవునండి. ఎక్కడ పుట్టారు? నారాయణగూడ అండి. హైదరాబాద్ లోనే పుట్టారు? అవునండి. ఓకే అండి. వీణా గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా హెల్త్ ప్రాబ్లం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు హెల్త్ ప్రాబ్లం ఉందా అండి? అంటే ఎప్పుడు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యలు అనేవి ఎలా తీరుతాయి, ఎప్పుడు తీరుతాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా వీణా గారు, మీ జన్మ నక్షత్రం అనురాధ, 3వ పాదం, వృశ్చిక రాశి, మకర లగ్నం. ఓకేనండి. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ బుధునిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు ముఖ్యంగా ఏం జరిగిందంటే అష్టమాధిపతి లగ్నంలో పడ్డాడు. ఆరోగ్యకారకుడు, అనారోగ్యకారకుడు ఇద్దరూ కలిసి లగ్నంలో ఉండటము, దాంతో పాటుగా అనారోగ్యకారకుడైన బుధుడు కూడా కలయిక ఉండటం లగ్నంలో, ప్లస్ చంద్ర రాహుల కలయిక, నీచభంగ రాజయోగం కాకపోవడం, రాహుకేతువులు నీచ స్థానంలో ఉండటము, కుజుడు షష్ఠ స్థానంలో ఉండటము, ఇవన్నీ కూడా గ్రహస్థితి అంతా ప్రతికూలంగా కనబడుతుందమ్మా. చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, ఒకసారి పర్సనల్గా కలిసినట్లయితే పూర్తి జాతకం అనాలిసిస్ చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. శుభం అమ్మా. వీణా గారు, మీ జాతకంలో సంపూర్ణంగా జాతకాన్ని పరిశీలించి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేయాలనుకుంటున్నారు గురువు గారు. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి గురుగారితో మాట్లాడి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలియజేస్తారు. అవునండి, ఇక్కడ గురు రాహువుల కలయిక వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. మనం కనుక చూసినట్లయితే మన యొక్క ప్రభుత్వంలో అసమానతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉంటాయి. వ్యక్తిగత జాతకాల్లో పరిశీలన చేసినట్లయితే అనారోగ్యము, సడన్గా మనకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి కనపడకుండా పోవటము, అదేవిధంగా ఉద్యోగంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటము, దాంతోపాటుగా మనకి గనక ఉంటున్న ఇంటిలో మానసిక సౌఖ్యం అనేది కరువు అవటము, ఒత్తిడి బాగా పెరిగిపోవటము, దాంతోపాటుగా రాహువు ఇచ్చేటటువంటివి చాలా మానసికంగా బాగా దెబ్బతీయటము. అంటే ఏంటంటే ఏదో ఒక తెలియని
కంప్లీట్ అవ్వనటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయటము, దానివల్ల ఏంటంటే మానసికంగా బాగా కుంగిపోయి మనం ఏ పనులు చేయలేకపోవటము, కాన్సన్ట్రేషన్ ల్యాక్ అవటము, ఇవన్నీ కూడా ఉంటాయండి. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. ఓకేనండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మానస అండి. మానస గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 1993 అండి. 1993 జనవరి 31st అండి. 31st జనవరి. సమయం చెప్పండి. సమయం అనేది తెలియదండి. మార్నింగ్, మధ్యాహ్నము గాని, సాయంత్రం గాని, లేదంటే దగ్గరలో ఏమైనా తెలుసా అని అంటే ఏ వేళ పుట్టారా లేదా ఐడియా ఉంటుంది కదా? అంటే మార్నింగ్ టైమ్ లో అనుకుంటా. అనుకుంటాను. అంతేనా? ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో పుట్టారా? ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మానసా గారు? అది నా ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని. ఫ్యూచర్ అంటే దేని గురించి అమ్మా? స్పెసిఫిక్ గా అడగండి క్వశ్చన్. మీకు జాబా, లేకపోతే ఎడ్యుకేషనా, మ్యారేజా, దేని గురించి? మ్యారేజ్ గురించి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. మానసా గారు, మీ నక్షత్రం భరణి నక్షత్రం మూడవ పాదం అమ్మా, మేషరాశి, మీన లగ్నము. ప్రస్తుతం చంద్రునిలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. మీకు వివాహం విషయానికి వచ్చినప్పుడు, వివాహం అయిన తర్వాత మీ లైఫ్లో చాలా మంచి చేంజెస్ జరుగుతాయమ్మా. మంచి కుటుంబం నుంచి వరుడు రావటం జరుగుతుంది. మీ సోషల్ స్టేటస్ కూడా వివాహంతో చాలా మారుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయమ్మా, ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది. సో కాకపోతే ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కొంచెం ఎక్కువగా ఆలోచించకుండా కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మీరు గమనించి మీ లైఫ్ని ముందుకు నడుచుకోవాలి. మీరు ఒక కనక పుష్యరాగం ధారణ చేయండి, అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. పెళ్ళి మీకు ఇప్పుడు చూసినట్లయితే 2017 నెక్స్ట్ ఇయర్లో ఉందమ్మా అవకాశం. ఓకేనా? రైట్ అమ్మా, శుభం అమ్మా. గురుగారు మరి ఇప్పుడు అష్టలక్ష్మి యోగం అంటే ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉంటాయండి? ఓకే చెప్తానండి. అష్టలక్ష్మి యోగము అనేటటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే, రాహువు ఆరో ఇంట్లో ఉంటే దానిని అష్టలక్ష్మి యోగము అని చెప్పేసి అంటారు. ఇది లగ్నాత్తు కానీ చంద్ర లగ్నాత్తు కానీ లగ్నాత్తు రాహు ఆరో ఇంట ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ శుభ ఫలితాలు కలుగుతున్నట్టుగా మనకి రియాలిటీలో కనబడుతూ ఉంది. ఓన్లీ రాహు ఆరులో ఉంటే అష్టలక్ష్మి యోగం అని కాకుండా దాంతో పాటుగా గురువు కూడా మంచి స్థానాల్లో ఉండాలి. స్వక్షేత్రంలో కానీ, ఉచ్చలో కానీ, మూల త్రికోణంలో కానీ, స్వనవాంశలో కానీ, లేకపోతే వర్గోత్తాంశలో కానీ, ఇటువంటి స్థానాల్లో కనుక గురువు కూడా, గురుబలం కూడా తోడైనట్లయితే, ఎందుకంటే గురువు ధనకారకుడు, జనరల్గా ధనాన్ని ఇచ్చేటటువంటి పోర్ట్ఫోలియో అనేది గురుడికి ఉంటుంది. దాంతోపాటుగా ద్వితీయాధిపతికి కూడా ధనకారుడిగా పేరు ఉంది. దాంతోపాటుగా లాభాధిపతి, ఇక్కడ ధనం అనేది రకరకాలుగా వస్తూ ఉంటుందండి. ద్వాదశ భావాల్లో కనుక మనం పరిశీలన చేసినట్టయితే లగ్నం అంటే మన యొక్క వ్యక్తిత్వం బట్టి మనకి ధనం రావడం జరుగుతుంది. ద్వితీయము అంటే కుటుంబము, ధనము, ఇల్లు, వాకిలి, ఇటువంటి వాటి రిలేటెడ్గా రావడం జరుగుతుంది. తృతీయము అంటే సోదరులు, లేకపోతే మన సోదరీమణులు, మిత్రులు, సహకారం వల్ల ధనం రావడం జరుగుతుంది. చతుర్థం వల్ల కనుక మనం చూసుకున్నట్లయితే విద్య వలన, మనం చదువుకున్న విద్య వలన, దాంతోపాటుగా మన తల్లిదండ్రుల వలన రావడానికి అవకాశం ఉంటుంది. పంచమంలో కూడా ధనస్థానానికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఉంది. అది కనుక చెప్పుకున్నట్లయితే పాండిత్యము, ప్రజ్ఞ, అతను సాధించేటటువంటి విజయాలని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి. మా పాప పేరు భవ్యశ్రీ అండి. తన గురించి మీరు కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? మా పాప పేరు భవ్యశ్రీ అండి. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. భవ్యశ్రీ గారు జాతక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 2 2003 అండి. 2003 అక్టోబర్ 2. ఓకే అండి. సమయం చెప్పండి. ఈవినింగ్ 6 అండి. సాయంత్రం 6 గంటలకు. ఎక్కడ పుట్టారండి? పాలకొల్లు అండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. పాలకొల్లు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తన విద్య అది, ఆరోగ్యం అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి.
నమస్తే అమ్మా. మీ గురువు గారు అండి? నమస్తే అమ్మా. మీ అమ్మాయి చదువు అది ఎలా ఉంటుంది, తన ఆరోగ్యం అది తెలుసుకుందామని. ఓకేనమ్మా. మీ పాప యొక్క జన్మ నక్షత్రం మూల నక్షత్రము ధనుసు రాశి, మీన లగ్నము, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శుక్రునిలో గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. రేపు 2017 మార్చి తర్వాత నుంచి అమ్మాయికి ఆరోగ్యంగా చాలా బాగుంటుందమ్మా. ఆరోగ్యపరంగా ఎటువంటి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దాంతోపాటుగా మనం పరిశీలన చేసుకున్నప్పుడు విద్య గురించి విద్యాస్థానాధిపతి కూడా షష్ఠ స్థానంలో ఉన్నాడు. దాంతోపాటుగా ఉచ్చ రాశికి వెళుతూ ఉన్నాడు. నవాంశలో కూడా ధనుసు రాశిలో ఉండటం జరిగింది. సో మంచి టెక్నికల్ ఎడ్యుకేషను, మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎడ్యుకేషను, లేకపోతే కామర్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కంప్యూటర్స్ రిలేటెడ్ కూడా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉండండి. దాంతోపాటుగా ఈ అమ్మాయికి ఏదైనా ఒక కళలో ప్రవేశం ఉండడానికి అవకాశం ఉందమ్మా. దేంట్లో ఈ అమ్మాయి బాగా రాణిస్తుంది ఏంటని గమనించి దాంట్లో మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించండి. చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. శుభం అండి. భవేశ్వరి యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి ఆవిడ మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు అయి ఉంటాయని కూడా చాలా చక్కగా మీకు తెలియజేశారు. ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. మరి గురువు గారు అష్టలక్ష్మి యోగం గురించి వివరిస్తూ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జగన్ అండి, వైద్యం నుంచి మాట్లాడుతున్నామండి. జగన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 15/8/89 అండి. 15/8/1989. సమయం చెప్పండి. సమయం 9:00 అండి, రాత్రి 8:00. ఓకే. ఎక్కడ పుట్టారు? నేను పాడేరులో పుట్టానండి. ఎక్కడండి? పాడేరండి. ఓకే అండి. 15/8/1989 పుట్టారు, సాయంత్రం 8 గంటలకు. అవునండి. ఓకే అండి. జగన్ గారు, గురువు గారితో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? నమస్తే అండి. మీది ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదము, మకర రాశి, కుంభలగ్నం అండి. ప్రస్తుతం మీకు రాహువు బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అవకాశాలు 50% మాత్రమే ఉన్నాయండి. దాంతోపాటుగా మీ జాతక చక్రంలో శుక్రుడు, పరిపూర్ణ యోగకారకుడైనటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో నీచలో పడి ఉండటం జరిగింది. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ కూడా రాహుదశ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మీకు సప్తమ స్థానంలో కేతు, కుజ, బుధులు కలయిక ఉందండి. గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా కనబడుతుంది. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి, లేదా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా అయినా చెప్పించుకోవడానికి ట్రై చేయండి. కొన్ని పరిహారాలు చెప్తాను, లైఫ్లో మంచి చేంజెస్ ఉంటాయండి. జగన్ గారు, గురువు గారు తెలియజేశారు కదా మీ జాతక చక్రాన్ని పరిశీలించి ఏ విధంగా ఉంటుంది అనేది. మరి గురువు గారు, మరి అష్టలక్ష్మి యోగం? ఓకే. పంచమ స్థానంలో పాండిత్యము, ప్రజ్ఞ, తెలివితేటలు, ఇటువంటి మనం చేస్తున్నటువంటి వృత్తిలో నైపుణ్యం సాధించి ధనాన్ని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. షష్ఠ స్థానం కనుక మనం పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలు కానీ, లేకపోతే పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఒక సెక్యూర్డ్ లైఫ్ని మనం కనుక స్కోర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సప్తమం కనుక మనం పరిశీలన చేసినప్పుడు వివాహము అయిన తర్వాత ఆస్తి కలిసి రావటము, భార్య తరపున సోషల్ స్టేటస్ పెరగటము, లేదా భర్త తరపున మంచి సోషల్ స్టేటస్ పెరగటము, లైఫ్లో డెవలప్మెంట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. దాంతోపాటుగా మీకు అష్టమ స్థానం అనే దాంట్లో కనుక మనం చూస్తే ఆకస్మిక ధనలాభాలు, అంటే కొంతమందికి చూసినట్లయితే మనం సడన్గా మంచి డెవలప్మెంట్స్, లేకపోతే లాటరీల్లో సడన్ ఇన్కమ్, సడన్ గెయిన్స్, సడన్గా బోనస్ రావటం, ఇటువంటివన్నీ కూడా అష్టమంలో ఉంటాయి. దాంతోపాటుగా భాగ్యస్థానము అంటే ఏంటంటే భోగ భాగ్యాలని ప్రసాదించే అదృష్టం అనేది భాగ్యస్థానంలో ఉంటుంది. ఈ భాగ్యస్థానం వలన మనకి భాగ్యం అంటే సకల విధాలైనటువంటి భాగ్యాలు, ఆ భాగ్యాలన్నీ కూడా ఆ భాగ్యస్థానంలో ఉండటం వల్ల తండ్రి తరపున మనకి ఏమైనా ఆస్తి కలిసి వస్తుందా, ప్రొఫెషనల్ రిలేటెడ్ ఎలా ఉంటుంది, జీవితంలో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయనేవి భాగ్యస్థానంలో ఉంటాయండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు రజిత అండి. రజిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రజిత గారు. 7/4/1988. 7/4/1988. సమయం? తెలీదు మేడం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి? ఉదయం టైం సుమారుగా. సుమారుగా అంటే ఏ టైం చెప్పొచ్చు అండి? సుమారుగా 9 to 10 మధ్యలో. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? కరీంనగర్ మేడం. కరీంనగర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు?
మా హెల్త్ మ్యారేజ్. ఓకే, వివాహం అయిందా మీకు? ఇంకా కాలేదు మేడం. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సంబంధాలు కూడా ఫిక్స్ అవ్వట్లేదు అందుకే. ఓకే, ముందు వివాహ సమస్య, తర్వాత ఆరోగ్య సమస్య. నమస్తే అమ్మా, మీది జ్యేష్ఠ నక్షత్రం అమ్మా, రెండవ పాదము వృశ్చిక రాశి, వృషభ లగ్న జాతకులు. ప్రస్తుతం శుక్రునిలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు వివాహ గడియలు వచ్చేపటికి గనక నెక్స్ట్ ఇయర్లోనే మనకి కనబడుతూ ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఇయర్లోనే కనబడుతున్నాయి వివాహ గడియలు వచ్చేపటికి. దాంతోపాటుగా మీకు గనక మనం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని కూడా జరుగుతూ ఉందమ్మా. సంబంధాలు వచ్చినట్టే వస్తాయి, చేజారిపోతూ ఉంటాయి. కానీ మీకు వివాహం మాత్రం చాలా మంచి దక్షిణ దిశగా రావడానికి అవకాశం ఉంది. దక్షిణ దిశగా వచ్చేటటువంటి సంబంధం అనేది మీకు ఓకే అవుతుందమ్మా. ఒకవేళ మీకు త్వరగా వివాహం కావాలనుకున్నట్లయితే ఒకసారి పర్సనల్గా మనకి ఫోన్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివాహం ఇమీడియట్గా అయ్యడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి, అవి చెప్తాను. అవి చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక పచ్చ, జాతి పచ్చ అనేది ధారణ చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. గురుగారు, మనకి సమయం అనేది అయిపోయిందండి, మరి ప్రేక్షకులకి మీరు ప్రతి వారం లాగే చక్కటి సలహాలు తెలియజేస్తారు. ఓకే, ఇప్పుడు కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒత్తిడి అనేది కామన్ అయిపోయింది ప్రజెంట్ సొసైటీలో. సో ఈ ఒత్తిడి అనేది ఎందువల్ల కలుగుతుంది అనేది మెయిన్ క్వశ్చన్ అండి మనకి. ఈ ఒత్తిడి అనేది జాబ్ రిలేటెడ్గా వస్తుందా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం వల్ల వస్తుందా, లేకపోతే ఆర్థిక సమస్యల వల్ల వస్తుందా, లేకపోతే కుటుంబ సౌఖ్యం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుందా, మంచి మనకి సహచర్యం అనేది కరెక్ట్గా లేదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతున్నాయి, ముఖ్యంగా ఎందుకు ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం గనక పరిశీలన చేసుకుంటే జాతక చక్రంలో ప్రతి అంశము కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకుంటూ వస్తున్నాము. ధనస్థానం అనేది ద్వాదశ భావాల్లో 12 భావాల్లోనూ కూడా మనకి ధనానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో అనేవి కనబడుతున్నాయి. కానీ ఏ స్థానం బలంగా ఉన్నట్లయితే ఆ స్థానం నుంచి మనం ధనాన్ని ఆర్జించడానికి అవకాశం అనేది ఈజీగా ఉంటుందని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క ఒత్తిడికి సంబంధించినటువంటిది చంద్రరాహువుల కలయిక ఏమన్నా ఉందా, లేకపోతే మన గనుక చంద్రుడు ఏమన్నా దుస్థానాల్లో ఉన్నాడా, శుక్రుడు భృగు షష్ఠాష్టక దోషం ఏమన్నా ఉందా, లేకపోతే బుధుడు అష్టమ స్థానంలో ఏమైనా ఉన్నాడా, లేకపోతే దుస్థానాల్లో ఏమైనా ఉన్నాడా, బుధరాహువుల కలయిక ఏమైనా ఉందా లేకపోతే జాతక చక్రంలో, దాంతోపాటుగా కొన్ని గ్రహాల కాంబినేషన్స్ సరైన స్థితిలో లేవా, ఇవన్నీ గనక మనం గనక పరిశీలన చేసుకున్నట్లయితే దానివల్ల మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి పరిహారము, ఏ మనకి హెల్త్ బాడీలో ఎక్కడ ఏ పార్ట్కి ప్రాబ్లం వచ్చిందో దానికి గనక మనం మెడిసిన్ వేసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం అనేది ఇమీడియట్గా క్యూర్ అవుతుంది. మనకు వచ్చిందేమో తలనొప్పి, మనం వాడేదేమో కాళ్ళ నొప్పికి సంబంధించిందంటే కరెక్ట్ ఫలితాలు ఉండవండి. ఈ వేదిక ఆస్ట్రాలజీ అనేది ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి జ్యోతిష్యము, జ్యోతిష శాస్త్రాలన్నిటికీ కూడా తల్లి లాంటి జ్యోతిష్యం అనేది ఈ వేదిక ఆస్ట్రాలజీ అనమాట. దీని నుంచే మిగిలిన సిస్టమ్స్ అన్నీ కూడా పుట్టడం జరిగింది. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా ఈ యొక్క జాతక సిద్ధాంతం ద్వారా మనం నష్ట జాతక సాధన పద్ధతి అనేటటువంటి సిస్టమ్ ద్వారా మీ జాతకాన్ని మనం తెలుసుకొని మంచి భవిష్యత్తుని చిన్న చిన్న పరిహారాలు, ఇప్పుడు ఏం లేదండి సింపుల్గా, ఒక 2 సంవత్సరాల నుంచి వివాహం అవ్వట్లేదు, మీ సమస్య వివాహం అవ్వకపోవటం, వివాహం అవుతుంది మంచి వాళ్ళతో అవ్వటము, దాంట్లో మీరు లైఫ్ అనేది సెటిల్ చేసుకోవటము, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం తప్పకుండా వచ్చి మంచి ఉద్యోగం రావాలి. అంటే ఏంటంటే కొంతమందిని చూస్తే మనం 6 నెలలకు జాబ్ చేస్తారు, 6 నెలలు ఖాళీగా ఉంటారు, మళ్ళీ మానేస్తూ ఉంటారు. లైఫ్లో స్టెబిలిటీ అనేది ఉండకుండా ఉంటుంది, స్థిరత్వం అనేది లేకపోతూ ఉంటుంది. సో ఇటువంటి వాటిలన్నిటికీ కూడా మంచి మంచి పరిహారాలు, దాంతోపాటుగా సులభమైనటువంటి విధానాలు, ఈ జ్యోతిష శాస్త్రాన్ని కనుక మనం కరెక్ట్గా రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని పాజిటివ్ రూలింగ్ ప్లానెట్, దాంతోపాటుగా నెగిటివ్ రూలింగ్ ప్లానెట్ కూడా మంచి పరిహారాలు కనుక, జాతక చక్రంలో 5 గ్రహాలు 6 గ్రహాలని సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఒక్క గ్రహానికి చేసుకోవటం వల్ల ఆ మిగిలిన ప్లానెట్స్ అన్నీ కూడా కంట్రోల్ అవ్వటం జరుగుతుంది, దాన్నే మనం రూలింగ్ ప్లానెట్స్ అని చెప్పి చెప్తాము. సో దీని ద్వారా విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, బంగారు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ పరిష్కార మార్గం అనేది 100% ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. దీన్ని అందరూ ఉపయోగించుకొని సంపూర్ణ జాతక విశ్లేషణ చేసుకోవటం వలన లైఫ్లో చాలా మంచి ఈ డెవలప్మెంట్స్ని, ఫ్యూచర్ని, నార్మల్ వ్యక్తి అసామాన్య వ్యక్తిగా మారడానికి అవకాశాలు అనేది ఉంటుందని చెప్పి చెప్పచ్చు అండి.
గురువుగారు ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూలమైన ఒత్తిడి గురించి చాలా చక్కగా తెలియజేశారండి. ఓకేనండి, మరొక రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.